कप बटाणीलु मन नार्मल बैट शॉप्स दा गट्टिगा उंडे बटाणीलु अवि तीसुकोनी ओवर नाइट सोक चेसुकोवालन्नमाट ओवर नाइट सोक चेसुकुन्न तर्वात वाटर ड्रेन चेसिस्ते इट्ला तैयार अवुतायि कोंचेम पेद्दगा अय्यि कोंचेम कलर चेंज अय्यि उंटायन्नमाट ఇప్పుడు వీటిని ప్రెజర్ కుక్కర్ లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు లైక్ మెత్తగా అయిపోకుండా 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఒకసారి కుక్ చేసుకుందాం. కుక్కర్ లో వేసేసుకున్న తర్వాత కొంచెం salt కొంచెం పసుపు ఎందుకంటే పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది అండ్ బాగుంటుంది. సో సరిపడినంత salt జస్ట్ బాయిలింగ్ కోసం కొంచెం salt వేసుకొని అండ్ అలాగనే కొంచెం పసుపు వేసుకొని వీటిని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఇట్లా మునిగే వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందన్నమాట. మనము బటానీలేమో బాయిలింగ్ పెట్టేసాము. సో ఇంకా గ్రేవీ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనుకుంటే కొంచెం ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ అండ్ అలాగనే ఒక ఆనియన్ ను ఒక టమాటా తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకుంటే ఇవి అవసరం లేదు, డైరెక్ట్ గా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. అండ్ మీరు ఎర్ర కారం వేసుకుందాము అనుకుంటే అసలు పచ్చిమిరపకాయ కూడా వేసుకోక్కర్లేదు, నేను జస్ట్ ఒక స్పైస్ యాడ్ అవుతుందని వేస్తున్నాను అంతే. ఆనియన్ మీరు గ్రేవీలో ఐ మీన్ పేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవటం మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఇవి నేను పేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ టమాటో అయితే టమాటో ప్యూరీ తీసుకొని వేసుకోవాలి గ్రేవీ కోసం. సో నేను ఇవన్నీ ఇండివిడ్యువల్ గా ఐటమ్స్ లాగా వేసుకోకుండా మొత్తం కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇది అన్ని కలిపి పేస్ట్ చేస్తే ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు మనం చాట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. నీళ్ళు కుక్కర్ లో 3 విజిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటిలో హాఫ్ బటానీల్ని మనం కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము. హాఫ్ బటానీలు ఫుల్ గానే అలానే ఉంచేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా రఫ్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడండి. మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అన్ని కలిపేసి, సో అవి వేసుకుందాం. ముందుగా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాం కదా జింజర్, గార్లిక్ అండ్ టమాటో, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి, సో దాన్ని మనం ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన వెంటనే వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివాసన పోతున్నంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మిగతావి యాడ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న బటానీ పేస్ట్ వేసేసుకుందాం. ఇది వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కన్సిస్టెన్సీ మారాలి కదా, సో అందుకోసం కొంచెం వాటర్ వేసుకుందాం. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బటానీలు కూడా వేసేసుకోవాలన్నమాట. వీటిని ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాము మొత్తం కలిపి. సో అది బాయిల్ అవుతూ ఉండగా మనకు కావాల్సినంత ఉప్పు ఆల్రెడీ మనం బటానీలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అండ్ అలాగనే ఇంకొంచెం పసుపు వెరీ లిటిల్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ కారం అసలు మనం ఏమీ వేసుకోలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక్క పచ్చిమిరపకాయ తప్ప. సో నేను ఒక స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీరు ఇంకా స్పైసీగా తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం తక్కువ వేసుకోండి, అది మీ ఆప్షన్ అన్నమాట. కొంచెం ధనియాల పొడి అండ్ అలాగనే చాట్ మసాలా. ఈ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఒకవేళ సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చాట్ బేస్ అంతా కుక్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన చాట్ రెడీ అయిపోయింది కాబట్టి ఎట్లా టాప్ చేసుకోవాలో చెప్తాను. సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి.
అండ్ అలాగనే సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ జస్ట్ టాపింగ్ లాగా స్వీట్ చట్నీ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట అందుకోసమని నేను ఒక స్పూన్ స్వీట్ చట్నీ వేస్తున్నాను మీకు లేదు స్పైస్ టేస్ట్ ఒక్కటే కావాలనుకునే వాళ్ళు ఉంటే అసలు స్వీట్ చట్నీ వేసుకోకండి అండ్ మీ దగ్గర సేవ్ గాని కార్న్ ఫ్లేక్స్ గాని లేదా ఏమన్నా సమోసా రగ్గడ ఇట్లాంటి ఏమన్నా ఉంటే వాటిని తుంచేసి వేసుకోండి సో మన చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడిగా తినేద్దాం స్వీట్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి సో మన చాట్ రెడీ అయిపోయిందన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్